అస్తి తత్ర బహువచనం అతంత్రం ఇది బహువచనం గౌణః అస్తి కిమర్థం గౌణః అస్తి ఇతి ఉచ్యతే ఇత్యుక్తే ఏకవచన ప్రయోగః అపి లోకే దృశ్యతే తత్ర లోకే ఏకవచన ప్రయోగః అపి అస్తి ఇతి కయ్యటః ఏకవచనాంతస్యాపి షట్టిక శబ్దస్య లోకే ప్రయోగాత్ బహువచనం అతంత్రం ఇతి కయ్యటేన మహాభాష్యే వ్యాఖ్యాతం తత్ర ధాన్య విశేషే ఏవ షష్టికః శబ్దః రూఢః అస్తి అన్యత్ర నాస్తి ధాన్య విశేషే ఏవ షష్టికః ఇది శబ్దః యదా షష్టి దినేషు యత్ కిమపి అన్యత్ షష్టి రాత్రిషు భవతి తద్ షష్టికః ఇది న ఉచ్యతే ధాన్య విశేషః ఇత్యత్ర అయం ప్రయోగః రూఢః తృతీయాంతాత్ తత్ర షష్ఠిరాత్రేణ ఇది తృతీయాంతాత్ కన్ తత్ర రాత్రశబ్దలోపశ్చ షష్ఠిరాత్రశబ్దః భవతి తత్ర షష్ఠిరాత్రశబ్దే రాత్రశబ్దస్య లోపః అపి భవతి షష్ఠిశబ్దస్య పునః కిం భవతి కన్ ప్రత్యయः అపి భవతి అది సర్వం నిపాతితమస్తి సూత్రస్య కార్యం నాస్తి తృతీయాంతాత్ కన్ ఇది రాత్రశబ్దలోపశ్చ తత్ర నిపాత్యతే ఇది ఉక్తం తత్ర నిపాత్యతే అర్థం తర్హి షాష్టికః ధాన్యః ధాన్య విశేషః ఇత్యర్థే ఏవ తస్య ప్రయోగః భవతి అన్యత్ర తు న భవతి ఇతి ఆశ తేన పరిజయ్య లభ్య కార్య సుకరం ఇది అగ్రిమం సూత్రం తేన పరిజయ్య లభ్య కార్య సుకరం ఇది తత్ర సూత్రం కస్మిన్ కేషు కేషు అర్థే భవతి తత్ర శబ్ద చతుష్టయం పరిజయ్య లభ్య కార్య సుకరం ఇది శబ్ద చతుష్టయం తేన ఇది కాలాత్ ఠన్య ఇది అనువర్తతే ఇదానీం నిర్వృత్త ఇత్యాది పంచ అర్థానాం ఇదానీం కాల సమాప్తః వయం పూర్వం ఉక్తవంతః ఏతావత్ పర్యంతం పంచసు అర్థేషు భవతి ఇది తేన పరిజయ్య లభ్య కార్య సుకరం ఇది పర్యంతం పంచ అర్థేషు భవంతి ఇది వయం పూర్వం పఠితవంతః గత జన్మని తర్హి ఇదానీం తస్మరతు తదిదానీ స్మరణీయం దినద్వయాత్ పూర్వం వా దినత్రయాత్ పూర్వం ఉక్తవాన్ ఏత సూత్ర పర్యంతం కిం భవతి ఇది సత్ పంచసు అర్థేషు నిర్వృత్తం భూత భవిష్య ఇత్యాది అర్థే భవతి ఇది అహం ఉక్తవాన్ ఆసం ఇదానీం తత్ సూత్రం ఆగతం తేన పరిచయ్య తత్రితః అర్థః భేదః భవతి తర్హి అత్ర కాలవాచకః కాలార్థే తృతీయాంత సమర్థ కాలవాచి ప్రాతిపదికాత్ కిం కిం తత్ర పరిచయ్య ఇది అర్థ జేతుం యోగ్య పరిజయ్య ఇత్యుక్తే జేతుం యోగ్య ఇత్యర్థ భవతి పరిజయ్య ఇత్యర్థే జేతుం యోగ్య ఇత్యర్థే పునః లభ్య ప్రాప్తుం తేన పరిజయ్యం తేన లభ్యం తేన కార్యం తేన సుకరం ఇత్యర్థేషు మనోరమం పశు ఇత్యర్థేషు తృతీయాంతాత్ ఠన్యిత్యర్థ అత్ర దత్తమస్తి తత్ర నివృత్తాదయః పంచ అర్థాః నివృత్తాః నివృత్తాదయః పంచ అర్థాః అత్ర నివృత్తాః అనంతరం తేన పరిచయ్యం తేన లభ్యం తేన కార్యం తేన సుకరం ఇత్యర్థేషు ద్వితీయాంతాద ఠన్య ప్రత్యయః ఇత్యర్థః ఉదాహరణాన్ని దత్తాన్ని సంది ఉదాహరణాన్ని పశ్యంతు మాసేన పరిచయ్యః ఇత్యుక్తే జేతుం శక్యః మాసేన జేతుం శక్యః మాసేన జేతుం శక్యః ఇత్యర్థే మాసికః వ్యాధి అర్థాత్ ఏషా వ్యాధి ఏకమాసేన తస్య నివారణం భవతి ఇత్యర్థః మాసికః వ్యాధి మాసేన పరిచయ్యః అథవా జేతుం శక్యః
మాసశబ్దాత్ ఠన్య ప్రత్యయ ఇకాదేశే మాసికేతి రూపం. మాసేన లభ్యం కార్యం, మాసేన లభ్యం కార్యం ఇత్యర్థే ఠన్య ప్రత్యయే తత్రాపి ఏమేవం. తత్ర నపుంసకలింగే మాసేన లభ్యం కార్యం, మాసేన కార్యం మాసేన సుకరం. మాసేన లభ్యం ఇత్యర్థే మాసేన కార్యం ఇత్యర్థే మాసేన సుకరం ఇత్యర్థే చ ఠన్య ప్రత్యయ మాసికం. తదస్య బ్రహ్మచర్యం ఇది అగ్రిమం సూత్రం. తదస్య బ్రహ్మచర్యం, తదస్య బ్రహ్మచర్యం ఇది తత్ర తత్ అస్య బ్రహ్మచర్యం ఇది తద్ ఇది ద్వితీయాంతం పదం బోధయతి. తద్ ఇది ద్వితీయాంతాద్ కాలవాచిన అస్య ఇత్యర్థే ప్రత్యయ స్యాత్. అత్యంత సంయోగే ద్వితీయ తత్ర అత్యంత కాలాధ్వనో అత్యంత సంయోగే ఇది కారక ప్రకరణం స్మరణ. ఎత్ర అత్యంత సంయోగ భవతి తత్ర ద్వితీయ భవతి కాలవాచక మాసమధీతే ఇత్యాది ప్రయోగ అస్తి. మాసమధీతే ఇత్యుక్తే మాసం పూర్ణం పఠితవంతః ఇది భవతి. ఎత్ర మధ్య మధ్య ఆగచ్చతి గచ్చతి ఇది భవంతి మాసేన అధీతే ఇది ప్రయోగ. తత్ర మాసే ద్వివారం ఆగతం, ఆ ద్వివారం ఆగతం యోగ్యం. మాసే అధీ తరి తది వయం వక్తుం శక్నుమః వర్షేణ అధీతే వా వర్షం అధీతే వా. వర్షం అధీతే ఇత్యుక్తే ఆ వర్షం పఠతి ఇత్యర్థ. వర్షేణ అధీతే ఇత్యుక్తే వర్ష పంచషడ్ వారం పఠేత్, పుస్తకం పశ్యేత్ ఇత్యర్థ. ఇది భేద భవతి. వ్యాకరణేపి వ్యాకరణాదపి స్వభావం అవగంతుం శక్నుమః కస్యచిత్. మాసం తత్ర పశ్యతు అత్యంత సంయోగే ద్వితీయ కాలాధ్వనోః అత్యంత సంయోగే. మాసం మాసం బ్రహ్మచర్యం అస్య అత ద్వితీయాంతాద్ కాలవాచిన అస్య ఇత్యర్థే ప్రత్యయ స్యాత్. సూత్రార్థ స్పష్ట ద్వితీయాంత శబ్ద కాలవాచిన అస్య తదస్య ఇత్యర్థే తదస్య ఏమస్తి ఇది బ్రహ్మచర్యం అస్య ఇది బ్రహ్మచర్యార్థే భవతి. తత్ర మాసం బ్రహ్మచర్యం అస్య సహ మాసిక బ్రహ్మచారి ఇది ఏమపి ప్రయోగం. మాసిక బ్రహ్మచారి కోపి వ్రతధారం వ్రతధారణం ఇత్యాదికం కృత్వా బ్రహ్మచర్యం అనుష్ఠానం కరోతి ఏకమాస పర్యంతం సహ మాసిక బ్రహ్మచారి సీజనల్ బ్రహ్మచారి భవతి సహ మాసమతీతే ఇది మాసమతీతే మాసం బ్రహ్మచర్యం ఇది సహ మాసిక బ్రహ్మచారి భవతి. ఇదోపి గ్రేట్ అస్తి అపర అర్ధమాసిక అపి అస్తి. అర్ధమాసిక అర్ధమాసం బ్రహ్మచర్యం అస్య ఇత్యర్థే అర్ధమాసిక ఇది తత్ర ప్రయోగ. ఆర్ధమాసిక ఇది అర్ధమాస శబ్ద తస్య ఠన్య ప్రత్యయే ఆదివృద్ధౌ ఆర్ధమాసిక ఇది ప్రయోగ భవతి. తర్హి తత్ర పునః కిమస్తి తదస్య బ్రహ్మచర్యం ఇత్యత్ర మాసః అస్య తత్ర అర్ధమాసిక ప్రథమాంత అర్థాదే బ్రహ్మచర్యం ఇది అర్థం భవతి. అస్తు యద్వా ప్రథమాంతాద్ అస్య ఇత్యర్థే ప్రత్యయః యద్వా ఏమమపి భవతి అర్థాత్ ప్రథమాంత శబ్దాదపి ప్రత్యయః భవతి తథా తథాపి దృశ్యతే తథాపి అస్తి తత్ర వివరణం. యదా ప్రథమాసమర్థమక్షేపి మాసిక శబ్దాః బ్రహ్మచర్య విశేషణ రూపేణ తత్ర కథం భవతి మాసః అస్య ఇది మాసికం బ్రహ్మచర్యం ఇది తథా విగ్రహ భవతి తస్య యద్వా ప్రథమాంతాదస్య ఇత్యర్థేపి ప్రత్యయః భవతి. అనే పూర్వం ద్వితీయాంతాత్ కాలవాచినః ఇతి ఉక్తం అథవా ప్రథమాంతాదస్య ఇత్యర్థే అపి ప్రత్యయః భవతి ఇది. ప్రథమాసమర్థమక్ష తత్ర కిం భవతి మాసశబ్దః బ్రహ్మచర్యస్య విశేషణం భవతి మాసికం బ్రహ్మచర్యం. అపరత్ర తు బ్రహ్మచర్యం యః కరోతి తస్య విశేషణమస్తి మాసికః బ్రహ్మచారి ఇది.
బ్రహ్మచర్యం అస్య ఇది మాసికం మాసిక బ్రహ్మచారి ఇత్యత్ర మాసిక శబ్ద బ్రహ్మచారి ఇత్యస్య విశేషణం భవతి. మాస అస్య ఇత్యర్థే మాసికం బ్రహ్మచర్యం ఇత్యుక్తే ప్రథమాంత శబ్దాది ప్రత్యయః భవతి చేత బ్రహ్మచర్యం ఇత్యస్య విశేషణం భవతి మాసికం. ఇది ఉభయోర్ విభేదః అస్తి. మాసికం బ్రహ్మచర్యం భిన్నం, మాసికః బ్రహ్మచారి భిన్నః. అత్ర ఏవమస్తి మాసికో బ్రహ్మచారి మాసాభివ్యాప్త బ్రహ్మచర్యవాన్ ఇత్యర్థః. అర్ధమాసికః అర్ధ అర్ధాత్ పరిమాణస్య ఇత్యుభయపదవృద్ధిః. అత్ర ఇదం శబ్దార్థస్య బ్రహ్మచరిణః ప్రాధాన్యం. మాసాభివ్యాసం బ్రహ్మచర్యం తు తద్విశేషణం ఇది స్థితిః. తర్హి తత్ర బ్రహ్మచర్యం ఇది షష్ట్యర్థే ప్రథమ. ఏవం తత్ర వివరణం దత్తం. అస్తు. మహానామ్యాదిభ్యః షష్ట్యంతేభ్యః ఉపసంఖ్యానం ఇది వార్తికం. మహానామ్యాదిభ్యః తత్ర కేచన శబ్దాః సంతి తస్మిన్ గణే. మహానామ్యాదిభ్యః షష్ట్యంతేభ్యః ఉపసంఖ్యానం. మహానామ్యో నామ విదామఘవన్ ఇత్యాద్యా రుచః. తత్ర విదామఘవన్ ఇత్యాద్యాః రుచః తస్య నామ అస్తి మహానామ్యః ఇతి. మహానామ్యః ఇతి కశ్చన వృతః రుచః అర్థాత్ తాసాం బ్రహ్మచర్యం అస్య మహానామ్నికః ఇతి. తాసాం రుచా మహానామ్నికః ఇతి. మహానామ్యాది శబ్దాద్ అస్య బ్రహ్మచర్యం ఇత్యర్థే ఠన్య ప్రత్యయః స్యాద్ ఇది వార్తికస్య అర్థ. అస్య బ్రహ్మచర్యం ఇత్యర్థే శేష. మహానామ్ని శబ్దస్య ఋగ్విశేషేషు రూఢస్య నిత్యస్త్రీలింగత్వాద్ భాషిత పుంస్కత్వ అభావాద్ పశ్యాఠే ఇది పుంవత్వం నా ఇది భావః. తత్ర మహానామ్నిక శబ్దస్య పుంవత్వం నాస్తి. మహానామ్నీతేవ భవతి. మహానామ్న ఇది పుంవద్భావః న భవతి ఇది తత్ర ఉక్తం. తర్హి తత్ర కిమస్తి తత్ర వైశిష్ట్యం నామ ఇదానీం మహానామ్నికః ఇది శబ్దః మహానామ్ని పర్యంతం మహానామ్ని ఇది తావత్ పర్యంతం యః రుచాం అధ్యయనం కరోతి తదర్థం వ్రతం స్వీకృతవాన్. తదర్థం వ్రతం స్వీకృతవాన్ సహ అస్తి మహానామ్నీనాం బ్రహ్మచర్యం అస్య ఇది విగ్రహవాక్యం. మహానామ్నీనాం బ్రహ్మచర్యం అస్య ఇత్యర్థే మహానామ్ని శబ్దాద్ ఠన్య ప్రత్యయః భవతి. తర్హి మహానామ్ని ఠన్య మహానామ్నికః. తత్ర ఆదివృద్ధి భవతి చేత్ మహానామ్నీకః ఇది ఇరుగుంభవతి. మహానామ్నీకః మహానామ్నికః రైట్ మహానామ్నికః మహానామ్ని ఇది శబ్ద ఇక ఆదేశః మహానామ్య ఆదివృద్ధి మహానామ్నిక ఇది. పరంతు మహాభాష్యే తో మహానామ్నిక ఇది ప్రయోగః నాస్తి. మహాభాష్యే తు మహానామ్నికస్యైవ ప్రయోగః అస్తి. ఆదివృద్ధి అత్ర తత్ర నాస్తి. తత్ర నాస్తి ఇది కృత్వా ఇదం ఉపేక్ష్యమితి భావః ఇది హరదత్తః. హరదత్తస్య పక్షే తు హరదత్తః కిం వదతి? ఆచార్య హరదత్తస్య పక్షే తు మహానామికః ఇది రూపమస్తి. తద్భిన్నం రూపమస్తి. మహానామికః ఇత్యపి రూపం స్వీకృతవాన్ అస్తి. తర్హి ఏదస్మిన్ విషయే మహానామ్నికః ఇది మహానామ్నికం ఇది మహానామిక ఇది భిన్న భిన్న రీత్యా ఏదస్య ప్రయోగః భిన్న భిన్న గ్రంథేషు కృతః అస్తి. తేన కారణేన తత్ర ఏకపక్షః నాస్తి. ఏదస్య కథం రూపం భవేత్ ఇది ఏకపక్షః నాస్తి. పరంతు తత్ర మనోరమాకారః వదతి హరదత్తస్తు ఇది. హరదత్తస్య పదం తత్ర ఉద్భవతి. తత్ర మహానామ్నికమిత్యేవ భాష్యే ఉదాహృతత్వాద్ ఇదం ఉపేక్ష్యం ఇది భావః.
अस्तु चतुर्मासान्नो यज्ञे तत्र भव इत्यर्थे इति वार्तिकम्. किमस्ति तत्र? अत्र वार्तिकानि सन्ति बहूनि, पितृवार्तिकानि सन्ति. तत्र किमस्ति? एतत् वार्तिकं पश्यतु. चतुर्मासान्नो यज्ञे तत्र भव इत्यर्थे इति. तत्र भवः यज्ञः इत्यर्थे, अत्र अर्थः दत्तः अस्ति. तत्र भवः यज्ञः इत्यर्थे चतुर्मासशब्दात् सप्तम्यन्तात् ण्यप्रत्ययः वाच्यः इत्यर्थः. चतुर्मासशब्दात् सप्तम्यन्तात् चतुर्षु मासेषु भवः इति तत्र भवति. चतुर्मासशब्दः चतुर्षु मासेषु भवन्ति इत्यर्थे चतुर्मासशब्दात् ण्यप्रत्ययः भवति. तद् वयं जानीमः. तत्र एतद् रूपं तु नवीनं रूपं नास्ति. तद् रूपं तु अस्माकं बहु अस्माभिः ज्ञातम् अस्ति, चातुर्मास्यम् इति. चतुर्मासेषु भवति इत्यर्थे किं रूपं भवति? चातुर्मास्यम् इति. सः शब्दः तु प्रसिद्धः शब्दः, तत्र ण्यप्रत्ययान्तः शब्दः अस्ति. सः चतुर्मासात् ण्यः यज्ञे तत्र भव इत्यर्थः. तर्हि चतुर्षु मासेषु भवन्ति इत्यर्थे यज्ञ चतुर्षु मासेषु भवति इति व्रतं वा यज्ञं वा यत्किमपि. चातुर्मास्यम् इति ऋषि इति संन्यासिनां सर्वेषां चातुर्मास्यव्रतम् इति भवति. चतुर्मासकालः तत्र भवति खलु यदा, तर्हि चातुर्मास्यम् इति तत्र तस्य उदाहरणं. चतुर्षु मासेषु चातुर्मास्यानि यज्ञकर्माणि इति तत्र दत्तं. चातुर्मास्यानि यज्ञकर्माणि इति अनुसंज्ञायां. यदि अयमेव विषयः संज्ञार्थे भवति चेत् तत्र अण्प्रत्ययः भवति. पूर्वमुक्तं तु संज्ञा नास्ति. संज्ञार्थे भवति चेत् चातुर्मासी पौर्णमासी इति तत्र अण्प्रत्ययः भवति. सप्तम्यन्त चतुर्मासशब्दात् सप्न्या गम्यमाने सप्न्यायां गम्यमाने तत्र किं भवति? अण्प्रत्ययः भवति. तत्र भवः इत्यर्थे अण्प्रत्ययः भवति. चातुर्मासी इति यदा चातुर्मासी पौर्णमसी इति अर्थात् तत्र एवं भवति. आषाढी पौर्णमासी इति वदति खलु तत् चतुर्मासानन्तरं भवति, चतुर्षु मासेषु अतीतेषु भवति इत्यर्थे चतुर्मासशब्दात् अण्प्रत्ययः. चतुर्षु मासेषु अतीतेषु भवति इत्यर्थे चतुर्मास प्लस् अण्, ततः चातुर्मास इति शब्दः. चातुर्मासशब्दात् टिठाणञ्ति ङीप् चातुर्मासी इति रूपम्. पौर्णमासी तस्य पौर्णमासी इत्यस्य विशेषणमस्ति चातुर्मासी. अण्णन्तत्वात् ङीप् अण्णन्तशब्दः अस्ति इति कृत्वा टिट्ठाणञ्ति सूत्रेण ङीप् प्रत्ययः भवति. चातुर्मासी इति रूपं भवति. इदानीं वयं तिष्ठामः अत्र. इदानीं समयः जातः.